Hi viewers, myself Raja. In the previous class, we have discussed the basic concepts related to elementary algebra as well as elementary statistics. In this class, we will see the basic theory related to geometry. Let's start the class. So, ikkada maniki geometry lo ganu chusukunnatlayite maniki first angles gurinchi telusukovali. So, ikkada angles anevi different types of angles ane vastayandi. So, avendante first lo vachesi maniki acute angle. So, acute angle ante enti anedi manam chuddam ikkada. So, acute angle ante entante for example, even two lines, same common point. See, common point and see. So, this is the line. For example, O is common point, OA, OB. So, this is the angle. Even two lines, angle is formed. So, this is the acute angle. This is theta. This theta is 0 degrees ki, as well as 90 degrees. Ki madhila unte manam. ఈ యాంగిల్ ఏమంటాం అంటే అక్యూట్ యాంగిల్ అని అంటాం. సో అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకి రైట్ యాంగిల్ నెగటివ్ సెకండ్ వచ్చేసి రైట్ యాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా టూ లైన్స్ కామన్ పాయింట్ ఓ ఓఏ అండ్ ఓబి. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది మనకి 90 డిగ్రీస్ కనుక అయితే దీన్ని ఏమంటాం అంటే రైట్ యాంగిల్ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఉన్న యాంగిల్ ఏంటంటే అబ్ట్యూస్ యాంగిల్ అండి. సో ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటంటే obtuse angle. So obtuse angle is nothing but so angle anedi 90 nunchi 180 kunte manam dane antam ante mane antam 90 to 180. So ee vidhanga ganukunte manam dane antam ante for example say theta which is equal to something like 130 degrees ila. So ee vidhanga unte manam dane antam ante obtuse angle. So obtuse angle is nothing but theta anedi 90 less than theta less than 180 degrees. So aa vidhanga unte mana aa angle em antam అబ్ట్యూస్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి స్ట్రైట్ యాంగిల్ అండి. సో స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? సో స్ట్రైట్ యాంగిల్ అంటే ఏం లేదండి, 180 డిగ్రీస్ ఉంటే ఆ యాంగిల్ మనం స్ట్రైట్ యాంగిల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకుంటే ఓఏ అండ్ ఓబి అనదర్ లైన్. సో ఇక్కడ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ అనేది, సో ఈ విధంగా యాంగిల్ ఫామ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ కనుక ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ వచ్చేసి మనకి రిఫ్లెక్స్ యాంగిల్. సో ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మనకి థీటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ లైన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి సంథింగ్ లైక్ ఓబి లైన్ అండి. సో మనకి ఫామ్ అయ్యే యాంగిల్, సో ఇక్కడ నుంచి ఈ యాంగిల్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. సో నార్మల్గా ఈ రిఫ్లెక్స్ యాంగిల్లో మనకి థీటా అనేది ఎంత ఉంటుందంటే 180 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 360 డిగ్రీస్. సో మనకి 180 నుంచి థీటా అనేది 360 లోపు కనుక ఉంటే మనం దాన్ని ఏమంటాం అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, కంప్లీట్ యాంగిల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి? కంప్లీట్ యాంగిల్ మీన్స్ టోటల్ 360 డిగ్రీస్ మనం ఏమంటాం అంటే కంప్లీట్ యాంగిల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అనేది లైన్ అనుకోండి. సో ఇక్కడ కనుక మన టోటల్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అయ్యే మొత్తం యాంగిల్ మనం ఏమంటాం అంటే కంప్లీట్ యాంగిల్ అంటాం. నార్మల్గా ఈ కంప్లీట్ యాంగిల్ థీటా అనేది ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్. నెక్స్ట్ సెవెంత్ వన్, జీరో యాంగిల్. సో నార్మల్గా జీరో యాంగిల్ ఏంటంటే నో మూమెంట్, అనేది ఉండదండి. ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ అనుకోండి, ఇక్కడే కనుక ఫామ్ అయితే మనకి యాంగిల్ దాన్ని జీరో యాంగిల్ అని పిలుస్తాం. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే అక్యూట్ యాంగిల్. సో అక్యూట్ యాంగిల్ అనేది మనకి థీటా అనేది 0 to 90 డిగ్రీస్ ఉంటుందండి. సో రైట్ యాంగిల్ అంటే అందరికీ తెలుసు 90 డిగ్రీస్. అదేవిధంగా అబ్ట్యూస్ యాంగిల్ అంటే థీటా అనేది 90 నుంచి 180 లోపు ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అదేవిధంగా స్ట్రైట్ యాంగిల్ అంటే లేకపోతే మనకి థీటా వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. అంటే మనకి యాంగిల్ అనేది థీటా అనేది ఎంత ఉంటుంది, 180 నుంచి 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కంప్లీట్ యాంగిల్ చూసుకున్నట్లయితే థీటా అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ జీరో యాంగిల్ కనుక చూసుకున్నట్లయితే మనకి జీరో యాంగిల్ ఎటువంటి మూమెంట్ అనేది ఉండదండి. సో జస్ట్ నార్మల్గా ఒక డాట్ ఉంటే సో దాన్ని మనం ఏమంటాం అంటే జీరో యాంగిల్ అని పిలుస్తాం. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ సమ్ మోర్ యాంగిల్స్. అవేంటంటే ఏవైనా టూ యాంగిల్స్ ఇచ్చాడండి, ఫర్ ఎగ్జాంపుల్ థీటా కామా ఆల్ఫా. అనేవి టూ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీటా ప్లస్ ఆల్ఫా, అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వాటి యొక్క సమ్ అనేది ఎంత వచ్చిందంటే 90 డిగ్రీస్ వచ్చింది. సో దెన్ వీ కెన్ సే దిస్ థీటా కామా ఆల్ఫా ఈ యాంగిల్స్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఏమంటే
ఏవైనా టూ యాంగిల్స్ యొక్క సమ్ము 90 డిగ్రీస్ కనుక అయితే ఆ యాంగిల్స్ ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీటా, ఈ కేసులో చూసుకోండి తీటా అనేది 70 డిగ్రీస్ అనుకోండి, ఆల్ఫా ఎంత అవుతుంది? ఆబ్వియస్ గా 20 డిగ్రీస్. సపోజ్ ఇఫ్ దే ఆర్ మెన్షనింగ్ తీటా ఆల్ఫా అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్ అని మెన్షన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద యాంగిల్ 70 అన్నాడు, ఫైండ్ ద అదర్ యాంగిల్ అన్నాడు. సో సింపుల్ గా మనం ఏంటంటే వన్ యాంగిల్ 70 అయితే ఆబ్వియస్ గా సెకండ్ యాంగిల్ అనేది 20 డిగ్రీస్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ వన్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తీటా కమా ఆల్ఫా అనేవి టూ యాంగిల్స్ అండి. సో ఈ టూ యాంగిల్స్ అనేది సమ్ను ఫైండ్అవుట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? 180 డిగ్రీస్ వచ్చింది. 180 డిగ్రీస్ వచ్చింది. సో 180 డిగ్రీస్ వస్తే మనం ఏమంటామండి, ఈ తీటా కమా ఆల్ఫా ఈ టూ యాంగిల్స్ని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటామండి. సప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా మన రైల్వే ఎగ్జామ్స్లో స్పెషల్గా వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎంత అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అని అంటాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తీటా కామా ఆల్ఫా అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ సచ్ దట్ తీటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి, ఆల్ఫా ఎంత అవుతుంది? 80 డిగ్రీస్, రైట్? సో ఈ విధంగా మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఫైండ్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, కాంజుగేట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీటా కామా ఆల్ఫా అనేవి, సారీ తీటా కామా ఆల్ఫా అనేవి టూ యాంగిల్స్ అండి. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ తీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే మనం ఆ యాంగిల్స్ని ఏమంటామంటే కాంజుగేట్ యాంగిల్స్ అని అంటామండి. కాంజుగేట్ యాంగిల్స, కాంజుగేట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీటా కామా ఆల్ఫా అనేవి కాంజుగేట్ యాంగిల్స్ సచ్ దట్ తీటా అనేది 300 డిగ్రీస్ ఇచ్చాడండి, దాన్ని ఇమీడియట్గా మనకు ఆల్ఫా ఏమవుతుంది? 60 డిగ్రీస్. సో ఆ విధంగా ఉంటే మనం తీటా కామా ఆల్ఫా ఏమంటామంటే కాంజుగేట్ యాంగిల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి, అడ్జసెంట్ యాంగిల్స్. సో అడ్జసెంట్ యాంగిల్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక కామన్ వర్టెక్స్ అండి. నెక్స్ట్ ఇది ఓఏ, వన్ కామన్ సైడ్, సారీ వన్ కామన్ ఆర్మ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి అనదర్ ఆర్మ్ అండి, ఇక్కడ వచ్చేసి ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఆర్మ్స్కి ఓసీ అనేది కామన్గా ఉంది, ఈ టూ ఆర్మ్స్కి ఓఏ అనేది ఒక ఆర్మ్, ఓబి అనేది అనదర్ ఆర్మ్. సో ఇక్కడ ఓసీ అనేది మనకి ఈ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కామన్గా ఉంది. సో దెన్ వీ కెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఆల్ఫా, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ తీటా అనుకుంటే ఈ తీటా కామ ఆల్ఫాను మనం ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటామండి. అడ్జసెంట్ యాంగిల్స్, సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఖచ్చితంగా ఒక కామన్ వర్టెక్స్ అనేది ఉండాలి, అండ్ అదేవిధంగా ఒక కామన్ సైడ్ అనేది ఉండాలి. కామన్ సైడ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలి. సో అలా ఉంటే మనం ఏమంటామంటే ఆ యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం, అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి కాన్సిక్యూటివ్ యాంగిల్స్, కాన్సిక్యూటివ్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక లైన్ అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టూ లైన్స్, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా ఫామ్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనేది యాంగిల్, ఇక్కడ వచ్చి ఆల్ఫా అనేది యాంగిల్ అనుకుంటే ఇక్కడ ఈ తీటా కామా ఆల్ఫాని మనం ఏమంటామంటే తీటా కామా ఆల్ఫాని ఏమంటామంటే మనం కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటామండి. కాన్సిక్యూటివ్ యాంగిల్స్, కాన్సిక్యూటివ్ యాంగిల్స్. సో ఈ విధంగా ఎప్పుడైనా యాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తే ఆ యాంగిల్స్ ఏమంటామంటే కాన్సిక్యూటివ్ యాంగిల్స్. సో కాన్సిక్యూటివ్ యాంగిల్స్కి ఒక సైడ్ అనేది కంపల్సరీగా ఎలా ఉంటుంది? కామన్గా ఉంటుంది, రైట్? సో కామన్ వర్టెక్స్ అనేది డిఫరెంట్. సో దీనికి ఒక ఇది వర్టెక్స్, దీనికి వచ్చి ఇది వర్టెక్స్. కాబట్టి కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే కంపల్సరీగా ఒక కామన్ సైడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి ఒక యాంగిల్, ఇది వచ్చేసి మనకి అనదర్ యాంగిల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనుకుంటే ఇది ఇక్కడ ఆల్ఫా అనుకుంటే, సో ఈ తీటా కామ ఆల్ఫాని మనం ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్? సో ఇవ్వండి మనకి ఉన్నటువంటి యాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో అదేవిధంగా వీటితో పాటు మనకి ఏమన్నాయంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ వన్, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ ఏం లేదండి, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక లైన్ ఉందండి. సో ఈ విధంగా ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నామండి. సో ఈ పాయింట్ నుంచి ఈ విధంగా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీటా అనేది యాంగిల్, ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ఫా అనేది యాంగిల్. సో ఈ విధంగా ఉంటే మనకి ఈ యాంగిల్స్ ఏమంటామంటే తీటా కామా ఆల్ఫా అని
అనేమంటామంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ తీటా గమ ఆల్ఫా అని ఇక్కడ ఉంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి ప్యారలల్ లైన్స్ ప్యారలల్ లైన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ విధంగా టూ లైన్స్ అనేవి లైన్స్ అనేవి ఇలా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ L1 L2 అనేవి రెండు లైన్స్ ప్యారలల్ చెప్పాలి అంటే దీనికి మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంటంటే ఈ రెండు లైన్స్ మధ్య ఎక్కడ నుంచి డిస్టెన్స్ అనేది మెజర్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ అండి ఇది పాయింట్ ఈ రెండు మధ్య త్రూఅవుట్ ద లైన్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి ఈ డిస్టెన్స్ డి ఈ డిస్టెన్స్ డి ఈ డిస్టెన్స్ డి ఈ డిస్టెన్స్ డి సో ఈ విధంగా ఉంటే మనం ఈ లైన్స్ ఏమంటామంటే ప్యారల లైన్స్ అని అంటాం అట్ ద సేమ్ టైం సో ఇక్కడ నుంచి మనం ఈ లైన్ ఇక్కడ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ అనేది కంపల్సరీగా 90 డిగ్రీస్ ఉండాలి అప్పుడే మనం ఈ లైన్స్ L1 L2 మనం ఏమంటామంటే ప్యారల లైన్స్ అని పిలుస్తాం అదర్వైజ్ మనం ప్యారల లైన్స్ అని చెప్పలేం సో ఏమైనా టూ లైన్స్ అనేవి ప్యారల అని చెప్పాలి అంటే ఆ పర్పెండికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో బిట్వీన్ ద టూ లైన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కాన్స్టెంట్ ఇన్ ద సెన్స్ సో త్రూఅవుట్ ద లైన్స్ త్రూఅవుట్ ద లైన్స్ ఆ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి అప్పుడే మనం ఆ లైన్స్ని ప్యారల లైన్స్ అని పిలుస్తాం నెక్స్ట్ వన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏం లేదండి సో ఈ విధంగా ఒక లైన్ ఉంది అదేవిధంగా అనదర్ లైన్ ఈ విధంగా ఉంది సో ఇక్కడ ఈ టూ లైన్స్ అనే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాం సో అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటామంటే దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటామండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మనకి ఎప్పుడైనా సరే ఏవైనా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు టూ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయండి సో అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా ఇది వచ్చేసి మనకి ఆల్ఫా సో ఈ తీటా అనేది ఆల్వేస్ అక్యూట్ యాంగిల్ అండి తీటా అనే కాదండి ఒక యాంగిల్ మాత్రం కంపల్సరీగా అక్యూట్ యాంగిల్ ఫామ్ అవుతుంది ఇంకొక యాంగిల్ అనేది అబ్ట్యూస్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది మస్ట్ అండ్ షుడ్ అండి ఏవైనా టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మనకు ఫామ్ అయ్యే యాంగిల్స్ ఒకటి అక్యూట్ యాంగిల్ అయితే ఇంకోటి కంపల్సరీగా అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది అంటే ఏంటి ఏం లేదండి సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంథింగ్ లైక్ 130 డిగ్రీస్ ఉందనుకోండి ఇక్కడ ఎంత ఉంటుంది 50 డిగ్రీస్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంది 130 డిగ్రీస్ ఇక్కడ ఎంత ఉంటుంది 50 డిగ్రీస్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఒక యాంగిల్ అనేది అబ్ట్యూస్ అంటే 90 to 180 ఉందండి ఇంకొక యాంగిల్ అనేది కంపల్సరీగా అక్యూట్ 0 to 90 ఉంటుంది సో మస్ట్ అండ్ షుడ్ కండిషన్ అండి అదేవిధంగా ఈ విధంగా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఉన్నప్పుడు మనకు ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి ఇక్కడ 130 ఇక్కడ 130 అదేవిధంగా ఇక్కడ 50 ఇక్కడ 50 సో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అదేవిధంగా వన్ ఆఫ్ ద యాంగిల్ అనేది అప్ట్యూస్ వన్ ఆఫ్ ద యాంగిల్ అనేది అప్ట్యూస్ అక్యూట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది నెక్స్ట్ పర్పెండికులర్ లైన్స్ సో ఏవైనా టూ లైన్స్ అనే పర్పెండికులర్ లైన్స్ అని ఎలా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి స్ట్రైట్గా చూస్తాను పర్పెండికులర్ లైన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ అండి సో దిస్ ఈజ్ అనదర్ లైన్ సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కనుకుంటే మనం ఈ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అండ్ లెట్ ఇట్ బి ఏ సంథింగ్ లైక్ సిడి ఈ టూ లైన్స్ని ఓఏ అండ్ సిడి లైన్స్ మన పర్పెండికులర్ లైన్స్ అని చెప్పాలి అంటే కంపల్సరీగా ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి అప్పుడే మనం ఆ టూ లైన్స్ని పర్పెండికులర్ లైన్స్ అని చెప్తాం రైట్ నెక్స్ట్ మనం కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి కాంకరెంట్ లైన్స్ అంటే ఏం లేదండి సో ఇందాక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏం చెప్పాను జస్ట్ ఈ విధంగా టూ లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని ఏమంటాం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం సో కాంకరెంట్ లైన్స్ అంటే ఏం లేదండి సో ఈ విధంగా మోర్ దాన్ టూ లైన్స్ ఒకే పాయింట్ గుండా పాస్ అవుతా ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ ఒకే పాయింట్ గుండా పాస్ అవుతా ఉంటే మనం ఏమంటామంటే ఆ లైన్స్ని ఈ లైన్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అని అంటాం సో ఏం లేదండి వెరీ సింపుల్ సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్లో టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయండి కాంకరెంట్ లైన్స్లో మాత్రం మోర్ దాన్ టూ లైన్స్ టూ కానీ అంతకన్నా ఎక్కువ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే అంటే పాయింట్ దగ్గర సింగిల్ పాయింట్ దగ్గర మనం ఆ లైన్స్ని ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అంటాం అండ్ దట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటామండి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అయితే సో ఇక్కడ ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్వర్సల్ అండి ట్రాన్స్వర్సల్
So ikkada manaku chusukunnatlayite transversal ante meaning transversal ante em ledandi evaina two lines ee vidhanga l1 l2 ane two lines unnayandi ee two lines anevi another line anedi two points daggara ee vidhanga intersect chestundandi manam ఈ లైన్ అప్పుడు ఏమంటామండి ట్రాన్స్వర్సల్ అంటామండి. నార్మల్గా ట్రాన్స్వర్సల్ అనేది ఎనీ టూ లైన్స్ ని టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ట్రాన్స్వర్సల్ అనేది ఎయిట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తుందండి. సో అవేంటో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, లెట్ ఇట్ బి 1, 2, 3, 4. అదేవిధంగా ఇక్కడ 5, 6, 7, అదేవిధంగా ఇక్కడ 8. సో ఇవన్నీ మనకు ట్రాన్స్వర్సల్ అనేది ఆల్వేస్ ఫామ్స్ ఎయిట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అందులో కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏంటంటే పెయిర్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, పెయిర్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, పెయిర్ ఆఫ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ వన్కి వచ్చేసి 3 అండి ఆపోజిట్, 1, 3. అదేవిధంగా 2కి వచ్చేసి 4 అండి, 2కి వచ్చేసి 4. అదేవిధంగా మనకి 5కి వచ్చేసి యాంగిల్ 5, యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 8, యాంగిల్ 6. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే మనకి 1కి వచ్చేసి 5 అండి, 1కి వచ్చేసి యాంగిల్ 1కి వచ్చేసి యాంగిల్ 5 అనేది కరస్పాండింగ్ యాంగిల్. అదేవిధంగా మనకి యాంగిల్ 4కి వచ్చేసి యాంగిల్ 8 అనేది కరస్పాండింగ్ యాంగిల్ అండి. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ 2కి వచ్చేసి యాంగిల్ 6 అనేది పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్. అండ్ యాంగిల్ 3కి వచ్చేసి యాంగిల్ 7 అనేది పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్. సో ఏం లేదండి, వెరీ సింపుల్, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే 1, 5, 4, 8, 2, 6, 3, 7. నెక్స్ట్ వన్, సో పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ 2, 8. సో పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, సో ఇక్కడ 2, 3, 5, 8 అనే ఇంటీరియర్ యాంగిల్స్ అండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 2, 8, 2 కరస్పాండింగ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఇస్ 8. అదేవిధంగా 3కి వచ్చేసి కరస్పాండింగ్ యాంగిల్ ఇస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఇస్ 5. సో 3, 5. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమండి, 1, 4, 6, 7. సో ఇక్కడ దీనికి పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ వన్ కనుక చూసుకున్నట్లయితే పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చి 7. అదేవిధంగా 4 కనుక చూసుకున్నట్లయితే పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ 6. సో ఇవన్నీ మనకి ట్రాన్స్వర్సల్ ఫామ్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా ఈ విధంగా అవే ఆ టూ లైన్స్ అనేవి ప్యారలల్ అనుకోండి, L1 L2, ఈ టూ లైన్స్ అనేవి ప్యారలల్ అనుకోండి. సో ఈ విధంగా ట్రాన్స్వర్సల్ అనేది మనకి క్రాస్ చేస్తుంది. సో మనకి ట్రాన్స్వర్సల్ L3 అండి. సో ఇవి పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇవన్నీ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్వేస్ ఇక్కడ 2 ప్లస్ 5 యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 5 అనేది 180 డిగ్రీస్ ఉంటుందండి. అదేవిధంగా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 8 180 డిగ్రీస్ ఉంటుందండి. అదేవిధంగా యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 6 ఇస్ ఆల్సో 180 డిగ్రీస్. అదేవిధంగా యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఆల్సో 180 డిగ్రీస్. సో ఇదంతా వ్యాలిడ్ ఎప్పుడు అండి, ఈ టూ లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఏవైనా టూ లైన్స్ అనేది ప్యారలల్ లైన్స్ అవి. సో దోస్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్సల్. సో మనకి పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్, అదేవిధంగా పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి జామెట్రీకి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. సో నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనకి ఈ జామెట్రీకి సంబంధించి ట్రయాంగిల్స్, అదేవిధంగా రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నానో అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ బ్రెయిన్ బేస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.